హలో హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ విజయవాడ పిల్ల. అండ్ టుడే ఐ కేమ్ విత్ అ కాన్సెప్ట్ దట్ హౌ టు టెస్ట్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ విత్ 1touch. 1touch అంటే జస్ట్ మీ ఫింగర్ నుంచి 0.1 ml బ్లడ్ ని టచ్ చేసి వితిన్ 5 seconds లో మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అండ్ ఈ టెస్ట్ చేసుకోవాలంటే మీ దగ్గర ఒక బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ అనేది ఉండాలి. ఈ బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ అంటే చాలా దొరుకుతాయి మీకు మార్కెట్లో. అండ్ అలానే నా దగ్గర ఇలా ఒకటి బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ ఉంది, అక్యూచెక్ యాక్టివ్. ఈ అక్యూచెక్ యాక్టివ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటర్తో మీరు ఇంట్లోనే ఉండి మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. విత్ఇన్ సెకండ్స్లో రిజల్ట్స్ కూడా మీకు తెలుస్తాయి. అండ్ ఈ దీనిలో ఏంటంటే బిఫోర్ మీల్స్, ఆఫ్టర్ మీల్స్ కూడా మీకు తెలుసుకోవడానికి ఆప్షన్ ఉంది. అంటే మీకు టెస్ట్ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చేసుకోవచ్చు. దాన్ని టెస్ట్ రిజల్ట్స్ మాత్రం సేవ్ చేసుకోవడానికి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. అది యాపిల్ సింబల్ ఉంటుంది, అది బిఫోర్ మీల్స్ అనమాట. ఆ బిఫోర్ మీల్స్ అప్పుడు మీరు యాపిల్ సింబల్ని నోట్ చేసి ఉంచాలి మీ రిజల్ట్కి. అండ్ ఆఫ్టర్ మీల్స్ దానికి యాపిల్ తినేసినట్టుంటుంది, అది ఆఫ్టర్ మీల్స్ దానికి మీరు నోట్ చేసి ఉంచాలి. మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో టెస్ట్ చేసుకోవచ్చు. యాజ్ మీ డాక్టర్ చెప్పినట్టు ఏ టైంలో బిఫోర్ మీల్స్ చేసుకోవాలి, ఆఫ్టర్ మీల్స్ చేసుకోవాలి, ఫుడ్ తిన్న తర్వాత ఇంత టైంలో చేయాలి, అలా ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. అండ్ ఆ రిజల్ట్స్ అనేవి మీకు 500 రిజల్ట్స్ వరకు దీనిలో సేవ్ అయి ఉంటాయి. అది విత్ డేట్స్ టైంతో మెన్షన్ చేసి నోట్ అయ్యి ఉంటాయి, సేవ్ అయ్యి ఇందులోనే ఉంటాయి. మీకు నెక్స్ట్ మీరు రివ్యూ చేసుకోవడానికి కూడా, ఇంతకు ముందు మీ టెస్ట్ రిజల్ట్స్ ఎంత ఉన్నాయో చూసుకోవడానికి కూడా దానిలోనే 500 రిజల్ట్స్ వరకు సేవ్ అయి ఉంటాయి. అండ్ ఈరోజు నేను చూపిస్తాను. అండ్ దీనిలో దీని ప్రొసీజర్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేస్తాము అన్నది, అండ్ దాని రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఎలా సేవ్ చేసుకుంటారు అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ అక్యూచెక్ యాక్టివ్ బ్లడ్ గ్లూకోమీటర్ గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు మేబీ. అండ్ ఈ టెస్ట్ కిట్లో ఏమేమి ఉంటాయంటే, ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది, మేక్ సెన్స్ ఆఫ్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ రిజల్ట్స్ అని ఒకటి ఉంటుంది, అండ్ స్ట్రిప్స్ గురించి ఒకటి ఉంటుంది, ఇంకోటి క్లీనింగ్ కేస్ అని ఒకటి, క్లీనింగ్ క్యారీ కేస్ గురించి ఒక ఉంటుంది, ఒక వారంటీ కార్డు ఉంటుంది, అండ్ కిట్ ఉంటుంది. యాక్యూచెక్ కిట్లో ఏమేమి ఉంటాయంటే, ఒక బ్లడ్ గ్లూకోమీటర్ ఉంటుంది, ఇదే గ్లూకోమీటర్, ఇది టెస్ట్ స్ట్రిప్స్, దీనిలో 10 టెస్ట్ స్ట్రిప్స్ మనకి ఇస్తారు. ఇది ల్యాన్సెట్ డివైస్. అండ్ ఇక్కడ ల్యాన్సెట్స్ ఉంటాయి, ఇవి 10 ల్యాన్సెట్స్ ఇస్తారు. ఇది మన ల్యాన్సింగ్ డివైస్. ఇది ఎలా యూజ్ చేస్తారంటే, ఫస్ట్ ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇలా ఉంటుంది, దీనిలో మన ల్యాన్సెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది మన ల్యాన్సెట్. ఒక ల్యాన్సెట్ తీసుకున్నాము, ఈ ల్యాన్సెట్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఒక టర్న్ చేసి ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. ఈ ల్యాన్సెట్లో నీడిల్ ఉంటుంది, దీన్ని మన దానికి ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఇలా పెట్టాలి. ఈ ల్యాన్సెట్ని మనం దీని లోపలికి మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవాలి, జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి లేకపోతే గుచ్చుకుంటుంది. ఇది ఒకసారి గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తే అది ఫిట్ అయిపోతుంది. ఇవేంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మనకి ల్యాన్సెట్ లోపలికి వెళ్ళినప్పుడు ఎంత సైజులో వెళ్ళాలి అని చెప్పి, ఎంత ఫోర్స్తో వెళ్తుంది. నార్మల్గా అడల్ట్స్ అందరికీ 3 సరిపోతుంది, కొంతమందికి బ్లడ్ రాకపోతే 4-5 యూజ్ చేయొచ్చు. నార్మల్లీ 3 అయితే ఇనఫ్. మీ స్కిన్ సాఫ్ట్నెస్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు 2-3 అలా. దెన్ ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రెస్ చేయాలి. ఇలా బ్యాక్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్ వస్తుంది. దీన్ని పెట్టి మనం ఇక్కడ ఇలా పెట్టి ఈ ఎల్లో కలర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ బ్లడ్ అనేది వస్తుంది. అలా యూజ్ చేయాలి దీన్ని. నెక్స్ట్ మన గ్లూకోమీటర్, ఇది గ్లూకోమీటర్. ఈ గ్లూకోమీటర్లో 2 బటన్సే ఉంటాయి, ఎంఎస్ అని. ఈ రెండింటిని కలిపి ప్రెస్ చేస్తే అది ఆన్ అవుతుంది. ఇది నార్మల్గా
ఎప్పుడు ఆన్ చేసినా ఇవే వస్తాయి అండ్ టైం అవన్నీ చూపిస్తుంది డేట్. మళ్ళీ కలిపి ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. మన ప్రీవియస్ రిజల్ట్స్ కోసం మనం ఎంని 2 సెకండ్స్ ప్రెస్ చేసి ఉంటే మన ప్రీవియస్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ మన పాత రిజల్ట్స్ కొత్త రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఎస్ ప్రెస్ చేస్తే మనం ఎన్ని డేస్ బ్యాక్ రిజల్ట్స్ చూసాము అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. నేను దీనిలో ఇప్పటి వరకు 3 చేసాము అండ్ ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనకు చూపించాయి. మళ్ళీ అగైన్ ఆఫ్ చేసుకోవడానికి ఇదిలా నేను చెప్పాను కదా, యాపిల్ సింబల్ అంటే బిఫోర్ మీన్స్ హాఫ్ యాపిల్ అంటే ఆఫ్టర్ మీన్స్, అది కూడా సెట్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంటుందని. అది ఇది ఇవి టెస్ట్ స్ట్రిప్స్. మనకి దీనిలో 10 టెస్ట్ స్ట్రిప్స్ వస్తాయి. ఈ టెస్ట్ స్ట్రిప్స్ ఎలా ఉంటాయి అంటే మ్యాట్స్ మీరు క్లోజ్ చేసే ఉంచాలి, ఎప్పుడు ఎక్కడ డ్రైగా ఓపెన్ చేసి ఉంచకూడదు. మీరు యూజ్ చేసేటప్పుడు తీసుకుని వెంటనే క్లోజ్ చేసి మీరు ఎగ్జాక్ట్ యూజ్ చేసే ముందే తీసుకోండి. అండ్ ఇక్కడ ఈ టెస్ట్ స్ట్రిప్స్లో ఇలా ఉంటుంది, ఈ యారోస్ ఉన్న సైడ్ని తీసుకొని మన గ్లూకోమీటర్ని తీసుకొని ఆఫ్ ఉన్నప్పుడే, గ్లూకోమీటర్ ఆన్ చేయవసరం లేదు, మీరేం చేయవసరం లేదు, ఇలానే జస్ట్ సింపుల్ ఈ టెస్ట్ స్ట్రిప్ని తీసుకొని దీని లోపలికి ఇలా ఫిక్స్ చేయాలి. యారో ఉన్న సైడ్ గ్లూకోమీటర్ ఆన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ రెడ్ లైట్ చూపిస్తుంది, ఆ రెడ్ లైట్ చూపించిన వితిన్ ఒక 50 సెకండ్స్ లోపు మీరు మీ బ్లడ్ శాంపిల్ని దాని మీద పెట్టాలి, ఆ రెడ్ దాని మీద. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను టెస్ట్. ఇప్పుడు నేను టెస్ట్ చేసి చూపిస్తాను. ఫింగర్ని లాన్సింగ్ డివైస్ని సెట్ చేసుకొని ఉండాలి ఇలా లైట్ వచ్చినట్టు. అండ్ లాన్సెట్ సెట్ చేసుకొని 3 అడ్జస్ట్ చేసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు ఫింగర్ ఎడ్జ్లో ఇలా ప్రెస్ చేసి ఉంచి ఇక్కడ లాన్సింగ్ డివైస్ని పెట్టి ఈ యెల్లో బటన్ని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేశాక మన బ్లడ్ అనేది బ్లీడ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం గ్లూకోమీటర్లో మనం టెస్ట్ స్ట్రిప్ని పెడుతున్నాము. ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి యారో ఉన్న సైడ్లో. మీకు రెడ్ సింబల్ అనేది చూపిస్తుంది, దెన్ ఆ రెడ్ సింబల్ పైన మీరు లైట్ పైన మీ బ్లడ్ శాంపిల్ని పెట్టాలి. వన్ ఆఫ్ 2 ఉంది నా బ్లడ్ శాంపిల్. వితిన్ 5 సెకండ్స్లో మనకి టెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి చూడండి. ఇది విత్ టైం మెన్షన్ చేసింది, టైమ్ డేట్. ఈరోజు డేట్ టైంతో ఇలా మన టెస్ట్ రిజల్ట్స్ వితిన్ 5 సెకండ్స్లో విత్ 1 టచ్తో వస్తాయి. అండ్ 1 టైమే ఈ టెస్ట్ స్ట్రిప్ని మనం యూజ్ చేయగలం. ఇప్పుడు మనం టెస్ట్ చేసిన రిజల్ట్స్ చూడాలంటే ఎంని 2 సెకండ్స్ ప్రెస్ చేసి ఉంచాలి. చూడండి మన కిందకు వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సేమ్ ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్. ఇలానే మీరు ఇంట్లో ఉండి మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవచ్చు. యూజ్ చేయడం అయిపోయాక మన ల్యాన్సెట్ అండ్ టెస్ట్ స్ట్రిప్ని డిస్పోజల్ చేసేయాలి. ఇవన్నీ సెకండ్ టైం అయితే యూజ్ చేయకూడదు, సో జాగ్రత్తగా మనం ఇవన్నీ డిస్పోజల్ చేసేయాలి. కిట్స్ నుంచి అవే ఉంచాలి. ఈ ల్యాన్సెట్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది, సో పిల్లలకి గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. ఇలానే మీరు ఇంట్లో ఉండి సింపుల్గా పెయిన్ లేకుండా, టైం కన్స్యూమ్ అవ్వకుండా, ఎక్కువ బ్లడ్ తీయకుండా మీరు ఇంట్లోనే ఉండి మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేశాను మీకు చూపించడానికి అని చెప్పడానికి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించిన నచ్చిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విజయవాడ పిల్లని, అండ్ షేర్ చేయండి. మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ విజయవాడ పిల్లని.